పాన్ ఇండియా ఎగ్జామ్ లో ఎన్టీఆర్ పాస్ అయ్యాడు. దేవరాతో బాలీవుడ్ లో తారకు ఉన్న స్టామినా ఏంటో తెలిసిందే. త్వరలో ఇదే ఎగ్జామ్ రాయనున్న రామ్ చరణ్ గట్టెక్కుతాడా? సంక్రాంతికి గేమ్ చేంజర్ తో పాన్ ఇండియా ఎగ్జామ్ రాస్తున్నాడు. ఇంతకీ ఎగ్జామ్ పేపర్ టఫ్ గా ఉంటుందా లేదంటే తేలికేనా? ట్రిపుల్ ఆర్ తో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకేసారి పాన్ ఇండియాలో అడుగుపెట్టారు. రాజమౌళి ఆశస్సులతో హిందీలో ట్రిపుల్ ఆర్ 200 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుంది. బాహుబలి, బాహుబలి 2 వంటి అదిరిపోయే బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తున్న జక్కన్న సినిమా కావడంతో ట్రిపుల్ ఆర్ రాజమౌళి సినిమాగా రిలీజ్ అయి హిట్ అయింది. రాజమౌళి లేకుండా ఎన్టీఆర్ రామ్ చరణ్ హిందీలో సక్సెస్ సాధిస్తారా అన్న ప్రశ్నకు తారక్ సమాధానం చెప్పేశాడు. Chandigarh, Coimbatore, NCR and Bangalore, Jaipur, Ahmedabad, Raipur and Hyderabad. We've been here, we've been there, Vekas been just everywhere. దేవరా హిందీ వర్షన్ ను 15 కోట్లకు అమ్మితే 60 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తుంది. డివైడ్ టాక్ వచ్చిన ఈ సినిమా మంచి వసూలనే రాబట్టినట్టు లెక్క. కొరటాల శివ బాలీవుడ్ ఆడియన్స్ కు తెలియకపోయినా ఎన్టీఆర్ తనదైన మార్కుతో పాస్ అయ్యాడు. రామ్ చరణ్ శంకర్ మూవీ గేమ్ చేంజర్ సంక్రాంతికి పాన్ ఇండియాగా రిలీజ్ అవుతుంది. దేవరతో ఎన్టీఆర్ ఓకే అనిపించుకోగా రామ్ చరణ్ పరిస్థితి ఏంటో సంక్రాంతికి తేరనుంది. శంకర్ డైరెక్టర్ కావడం రామ్ చరణ్ కు కలిసొచ్చే అంశమే. కొరటాల ఎవరో బాలీవుడ్ కు తెలియకపోయినా 2.0తో శంకర్ బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. జనవరి 10న చెర్రీ బాలీవుడ్ లో గేమ్ చేంజర్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు.